మహిళలు చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు భరోసానిస్తూ బాధిత మహిళలను పిల్లలను అక్కున చేర్చుకుని కొండంత ధైర్యాన్ని ఇస్తూ భరోసా సెంటర్ ద్వారా మహిళల పిల్లల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉదయరెడ్డి, సిఐ రఘుపతి, ఆర్ఐ యాదగిరి, భరోసా సెంటర్ రెపనిస్ట్ మల్లీశ్వరి, సపోర్ట్ పర్సన్ అనంత, సిటీమ్ ఏఎస్ఐ ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు. ద్వారా ఓపెన్ అయిన ఈరోజు భరోసా సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఈ 2 వీక్స్ వరకు మన ఈ స్టార్ట్ కూడా ఫుల్ ఫ్లెజ్ ఇది స్టార్ట్ కూడా అవుతుంది. దాదాపు 5 మెంబర్స్ ఇక్కడ వీళ్ళ కౌన్సిలర్స్, లీగల్ కౌన్సిలర్స్, మెడికల్ ఎయిడ్, సైకాలజిస్ట్ వీళ్ళందరూ ఉంటారు. భరోసా సెంటర్ అంటే ఒక ఉమెన్కి భరోసా ఇవ్వడం. దీనిలో క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినా లేకపోతే విక్టిమ్స్ ఎవరైనా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం, ఇది అన్ని ఇక్కడ ఇస్తాం. స్టే కూడా 2-3 డేస్ వరకు మనం స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనం చూసుకుంటాము దట్ ఉమెన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అయితే ఈ షీ టీమ్తో కలిపి భరోసా సెంటర్ కూడా మన జిల్లాలో సక్సెస్ అవుతుంది, ఉమెన్కి ఈజ్ అవుతుంది, అది చూసుకుంటాము మనం. థ్యాంక్ యూ.